పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పొలాలు స్థానిక వైకాపా నేత కబ్జా చేశాడంటూ రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో మహిళ స్పృహ తప్పి పడిపోయింది. మరిపాడు మండలం కండ్రిగ గ్రామానికి చెందిన రైతు మా పొలాలు మాకు ఇప్పించాలంటూ ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనలో మహిళ రమణమ్మ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను మంచినీళ్లు చల్లి నీడలోకి తరలించారు. 1976 అప్పటి ప్రభుత్వం మనిషికి 2 ఎకరాల లెక్కన 6 మంది మహిళలకు ప్రభుత్వ భూమి పంపిణీ చేసింది. అప్పటి నుండి వారు పొలాలను సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఆ పొలాలపై స్థానిక వైకాపా నేత మాదాల సుబ్బారావు వాటిని కబ్జా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పొలాల మీవే మీరే వెళ్లి చేసుకోమని చెప్పినా పొలాలకి దిగితే అక్రమ కేసులు బనాయిస్తామని రైతులు ఆరోపిస్తున్నారు. అధికార న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇదే విషయంపై స్థానిక మరిపాడు తహసీల్దార్ని వివరణ కోరగా ఇరువురి రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి రీసర్వేలో వారి పేర్లను నమోదు చేస్తామని తెలిపారు. మా పొలాలు మాకు దక్కాలి, మా పొలాలు మాకు దక్కాలి, మా పొలాలు మాకు దక్కాలి, మా పొలాలు మాకు దక్కాలి. కాపిస్తా మా భూమిని ప్రాణాలైన అర్పిస్తా, మా భూమిని సాధిస్తా. కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి, న్యాయం కావాలి. ప్రాణాలైన అర్పిస్తా, మా భూమిని ప్రాణాలైన అర్పిస్తా, మా భూమిని సాధిస్తా. కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి. లేదు, ఏ ఒక్క వ్యక్తి కోసమే కాదు, 6 కుటుంబాలు ఇవన్నీ 6 కుటుంబాల పొలాలు ఒక వ్యక్తి ఆక్రమించి అన్యాక్రాంతం చేస్తే దీని మీద నాగేశ్వరరావు ఈ విధంగా మమ్మల్ని కుటుంబాలు సహా రోడ్డు మీద పడేస్తున్నాడు. ఒక రోజు 2 రోజులు కాదు, నెలల తరబడి ఇబ్బంది పెడుతున్నాడు. కావాలి కావాలి, కావాలి కావాలి. ప్రభుత్వ పొలాలు సీజే పొలాలు 23 ఎకరాలు ఆక్రమించేసి దౌర్జన్యం చేస్తున్నాడు మా మీదకే. 1976 ప్రభుత్వం వారు సీజేఎఫ్ఎస్ భూములు ఇచ్చున్నారు. ఇచ్చుంటే మా అప్పటి నుంచి మా ఆధీనంలో ఉన్నాయి. కానీ 2018లో మీ పట్టాలు రద్దు చేసి సీజేఎఫ్ఎస్ రద్దు చేసి పట్టాలు ఇస్తారు. మహాప్రభు రెవెన్యూ అధికారులకి విన్నవించుకుంటున్నాం పలుసార్లు, ఈ ఒక్కరోజు కాదండి, పలుసార్లు విన్నవించుకుంటున్నాం. ఈ 6 కుటుంబాల సీజేఎఫ్ లైన్లు ఒకే ఒక వ్యక్తి మాదాల సుబ్బారావు, అతని కొడుకు మాదాల నాగేశ్వరరావు అనే వ్యక్తులు ఆక్రమించి మమ్మల్ని రోడ్ల మీద పడేస్తున్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి ఎంఆర్ఓ గారిని అడిగితే పలుసార్లు విచారిస్తాం విచారిస్తాం వాళ్ళని పిలిచి విచారిస్తాం అని చెప్పారు. చెప్తే పలు దపాలుగా తిరిగిన విచారం లేదు, ఏమి లేదు. ఈ రోజు ఆఖరికి మేము ధర్నా కూర్చున్నామండి. మాకు కుటుంబంతో మేము కుటుంబ సమేతంగా ఏడకే వచ్చాం. మాకు ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము. ఇందు మూలంగా జేసీ గారు గౌరవ జేసీ గారు చూశారు, మాది న్యాయం చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి చెప్పున్నారు. ఎంఆర్ఓ గారు కూడా చేస్తామని మాట ఇచ్చున్నారు. తప్పితే రోజులు జరిగిపోతా ఉన్నాయి, తప్పితే మమ్మల్ని పనిలోకి చేయపోనివ్వడం లేదు. ఆ విధంగా అడ్డుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎక్కడికక్కడ ఫోన్లు చేసి అధికారులు ఆపేసి అడ్డుకుంటూ ఉన్నారు. మాకు న్యాయం చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. కుటుంబ సమేతంగా మేమందరం కూడా 6 కుటుంబాలండి, ఏ ఒక్కరి కాదండి, 6 కుటుంబాలు. ప్రభుత్వం వారు మాకు 76లో మా తండ్రి గారికి ఇచ్చినటువంటి సీజేఎఫ్ఎస్ ల్యాండ్ మెట్ట పొలాలు, వీళ్ళకి ఇచ్చిన పొలాలు, వీళ్ళకి ఇచ్చిన పొలాలు అందరూ ఒక వ్యక్తి ఆక్రమించున్నాడండి. ఇదే న్యాయం అని అడగబోతే ఈ విధంగా దౌర్జన్యానికి వస్తున్నాడు. నీ దిక్కునగాడు చెప్పుకోపా అని చెప్తున్న మాదాల సుబ్బారావు వాళ్ళ కొడుకు ఈ విధంగా చేస్తున్నారండి. మహాప్రభు మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు ఎక్కాము. ఈ రోజు ధర్నా కూర్చున్నాము. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమయ్యా, ఇదే విన్నవించుకుంటున్నాము. కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి, న్యాయం కావాలి. ప్రాణాలైన అర్పిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం. కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి, న్యాయం కావాలి, కావాలి కావాలి. పొంగూరు కందుక మరిపాడు మండలము, మూలు రమణమ్మ నా పేరు. మా పొలాలు ఆక్రమించుకున్నాడు మాదాల సుబ్బారావు. మేము అమ్మినామని చెప్తున్నాడు. మమ్మల్ని రికార్డు ఎక్కించి అన్ని దొంగ కాగితాలు తెచ్చాడు ఇచ్చిండు. మాకు ఎంఆర్ఓ న్యాయం చేయటం లేదు. పోలీసు వాళ్ళ కాడికి రమ్మంటున్నారు. జేజీ గారు అది ఇంక నేనే చెప్పాను. ఇప్పుడు మేము మా సర్వే నంబర్లో చేస్తున్నాం కానీ అతని దాంట్లో చెప్పచ్చు ఆ రోజు రమ్మని మీరు 3 రోజుల నుంచి పిలిచి రాలేదు కదా సార్. రికార్డు చూసి చెప్తామని అతను రాలేదు.
కంప్లైంట్ రిజిస్టర్ చేసి పెట్టారు సార్. వాళ్ళు పిలిపించారు సార్. మీరైనా కానిస్టేబుల్ కి వీళ్ళది కరెక్ట్ ఫీల్డ్ మీదకైతే గొడవ మామూలుగా వాళ్ళు 112 ఏదో ఒకటి మా పొలం అంటున్నారు. ఇప్పుడు నా పొలం లేకొచ్చి 10 మంది వీళ్ళందరూ గొడవ చేస్తే నా పొలం నేను దుమ్ముకోవడానికి కొంచెం ఇచ్చారు. దాంట్లో మా నాన్నగారికి 3 సర్వే నంబర్లు ఇచ్చారు. 899/2/3 ఎకరాల 5 సెంట్లు, 900/1 2 ఎకరాల 52 సెంట్లు, 928/33 సెంట్లు. దీనికి మాత్రం లీకేజ్ పట్టా ఇచ్చున్నారు. ఈ రెండింటికి ఇవ్వలేదు. అప్పుడే సెకండ్ ఫేజ్ అన్నారు. తర్వాత దిగుతుంటే ఆయన పేరు ఎక్కుంది. 2008/9 కూడా నా అడగ చూపిస్తున్నాను కదా సార్. ఇది తర్వాత 78/1 ఇదే కదా. ఇది 1B ఉంది కదా సార్. మొత్తం దీనికి ఉంది కదా. మొత్తం ఆన్లైన్ ఎక్కిచ్చే ఇచ్చారు కదా. ఇది 1B అంత రెండు పక్కల ఉన్నాయి. మొత్తం ఇచ్చింది రెండు పక్కల ఉన్నాయి. ఇద్దరుగా ఉన్నాయి ఎవిడెన్స్. ఇప్పుడు ఇద్దరు యుద్ధం మీద కూడా లేదు. మీరు తీసుకోవచ్చు కదా ఆ భూమిని. మీరేం తీసుకున్నా కూడా అసలు యుద్ధం లేదు. కొన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అడుగుతున్నాం. లాండ్ సమస్య అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. అట్లా సార్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు మీకంటే ఇది జరిగేది అసలు ప్రత్యక్షంగా వచ్చి చేయడం లేదు. మాకు తెలియదు సార్. వాళ్ళు కోర్టుకి వెళ్ళి జేసీ గారి దగ్గరికి పోతే జేసీ గారు చూసి అప్పుడే జిల్లా రిజిస్ట్రార్ గారిని పిలిచి అప్పుడే చెప్తే చూశారు. ఒకటైతే రిజిస్ట్రేషన్ అయింది సార్. తెలియక అది అతని మీద యాక్షన్ తీసుకోవాలి. 1383 రెండు స్త్రీ అది ఆయన పేరు ఎక్కలేదు కదా. పేరు గవర్నమెంట్ అని ఉంది. మాకు సార్ మీరు చెప్పినారు. నాకు మన 3 రోజులు మీరు చెప్పినప్పుడు వస్తానే ఉన్నాయి సార్. వాళ్ళు రాలేదు కదా సార్. ఎప్పుడు రమ్మంటారు? 928/1 33 సెంట్లు నాకు పట్టా ఇచ్చున్నారు సార్. లీకేటి పట్టా ఇచ్చున్నారు సార్. 928/1 మాదాన ధనసరి నా భార్య పేరు మీద ఇచ్చున్నారు పట్టా.